చూద్దామండి. శ్రేష్ట వైజాగ్ నుంచి రాస్తున్నారు, నాగపంచమినే గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తారు, ఎందుకు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వరాహస్వామి వరాహవతారు ఎత్తాడు విష్ణు అనే విషయం చంటిపిల్లాడికి కూడా తెలుసున్నది. హిరణ్యాక్షుడిని సంహరించి భూదేవిని రక్షించాడు. ఆ తర్వాత ఏం చేశాడు, నేను కొంతకాలం భూలోకంలోనే ఉంటాను అని గరుత్మంతుడిని పిలిచి, గరుడ వైకుంఠంలో 7 కొండలున్నాయి, అవి క్రీడాపర్వతాలని పిలువబడతాయి వైకుంఠంలో, వాటిని భూలోకానికి తీసుకొచ్చి ఇక్కడే ఉంటానన్నాడు. అని చేత వైకుంఠానికి రానన్నాడు. ఇంకా ఈయన మాట కాదనలేక గరుత్మంతుడు వైకుంఠానికి వెళ్ళి అమ్మవారికి లక్ష్మీదేవికి చెప్పి, అమ్మ వైకుంఠంలో ఉన్న క్రీడాపర్వతాలని భూమికి తెమ్మంటున్నాడు స్వామి అనగానే, ఏమయ్యా ఆయన రూపాన్ని చూసి నేను అసహ్యించుకుంటానా, ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటాను, ఆయన ఏ రూపంలో ఉన్నా నా భర్త నా భర్తే, నేను ఆయన్ని చూచి ప్రేమిస్తాను అంది. ఏమో ఆయన ఈ కొండలు తీసుకొచ్చేయమన్నాడమ్మ అంటే, ఆయన లేకుండా నేను వైకుంఠంలో ఉండనని ఆ కొండల మీద తాను నీలాదేవి కూర్చుని ఇప్పుడు ఈ కొండల్ని పట్టుకెళ్ళి ఆయనకు అంది అంది. వెంటనే లక్ష్మీదేవిని నీలాదేవిని కూడా కొండల మీద కూర్చోబెట్టి ఆ కొండల్ని పీకి శిరస్సు మీద పెట్టుకుని, పైగా వెంకటాచల మహాత్ములు చెప్పారు గరుత్మంతుడు వీపు మీద పెట్టుకోవాలి, నెత్తి మీద పెట్టుకుని తీసుకొచ్చి ఇప్పుడు మనం 7 కొండలు అంటున్నాం కదా సువర్ణముఖి తీరంలో, అక్కడ పెట్టాడనమాట. అవి 7 కొండలు అంటే యాక్చువల్గా సప్తగిరులు అంటే అవన్నమాట. వైకుంఠంలో ఉన్న శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యమని పిలుస్తున్నటువంటి ఆ 7 పర్వతాలు క్రీడాపర్వతాలు. ఇది వెంకటాచల మహాత్మ్యంలో స్కాంద పురాణంలో ఉంటుంది, తరిగొండ వేంగమాంబ పద్యకావ్యంగా అనువాదం చేసింది. ఈ 7 కొండల్ని భూలోకానికి తీసుకొచ్చి గరుత్మంతుడు అక్కడ పెట్టగానే, గరుడా ఈరోజు పంచమి, ఈనాడు వైకుంఠంలో ఉన్న క్రీడాపర్వతాలు భూమికి తీసుకొచ్చావు గనక ఈరోజు నుంచి నీ పేరు మీదుగా ఈ పంచమిని గరుడ పంచమిగా కూడా వ్యవహరిద్దాము అన్నాడు. కాబట్టి దాన్ని గరుడ పంచమి అన్నారు. ఇంకొక చిన్న కథ కూడా ఉంది, అది కూడా తెలియాలి. గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి తల్లికి దాస్యవిముక్తి చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకోమంటే, స్వామి నేను నీ వాహనంగా ఉండాలి, నన్ను ఎంతో పీడించే ఈ పాములు నన్ను చాలా ఏడిపించారు, ఈ నాగదేవతలంతా వీళ్ళందరినీ నాకు భోజనంగా ఇవ్వండి అన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. అందుకే అప్పటి నుంచి గరుత్మంతుడు పాములు కనపడితే, మన వాళ్ళు సేమ్యాలు తింటారు కదా నూడిల్స్, అలా తిన్నట్టుగా కనిపిస్తే పొడుచుకుని అని సేమ్యాలు తిన్నట్టుగా తినేస్తూ ఉంటాడు. గరుత్మంతునికి సర్పాలని ఆహారంగా ఇచ్చిన తిథి కూడా ఇదే. విష్ణుమూర్తి ప్రత్యక్షమై వాహనంగా చేసుకుని పాముల్ని ఆహారంగా ఇచ్చిన తిథి కూడా శ్రావణ పంచమి. అందువల్ల ఏమైపోయింది, నాగపంచమి గరుడ పంచమైంది. ఈరోజు గరుత్మంతునికి సంబంధించిన గరుడ వ్యూహ స్తోత్రం చదివితే ఇక జీవితంలో పాముల భయం ఉండదు, విషగండం ఉండదు, ఆత్మహత్య చేసుకుందామని విషం తాగిన వాడు కూడా ఆ విషం వల్ల చావడు, అసలు ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కూడా రాదు. అంత గొప్ప తిథి.